మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ క్లిప్స్ ప్రేక్షకుల్లో భారీ హైప్నే క్రియేట్ చేసింది. గుంటూరు కారంలో రాజకీయ ఘాటు ఎక్కువగానే ఉంటుందంట. అయితే వివాదాస్పద అంశాలు లేకుండా కేవలం హీరోయిజం కోణంలోనే హైలైట్ అయ్యేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ఫుల్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అందులో భాగంగా మహేష్ బాబు అభ్యర్థి పొలిటికల్ మీటింగ్ జరుగుతున్న పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి బీడీ కాల్చుకుంటూ మరి శత్రువులకు వార్నింగ్ ఇచ్చే సీన్ చాలా గొప్పగా వచ్చిందని టీం సభ్యులు ఊరిస్తున్నారు. మహేష్ తాతయ్యగా నటిస్తున్న ప్రకాష్ రాజు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. టైటిల్ ఏదో మసాలా సినిమా అనిపించినా గుంటూరు వాస్తవాలెన్నో హీరో కుటుంబానికి ఉండే పొలిటికల్ బ్యాక్డ్రాప్ ప్రధానంగా ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉండబోతున్నాయి. ప్రతి సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పే ప్రతి డైలాగ్ కూడా వేరే లెవెల్లో ప్లాన్ చేశానంట త్రివిక్రమ్. ఈసారి అంచనాలకు మించి గుంటూరు కారంలో కమర్షియల్ ఎలివెంట్స్ ఉంటాయంట. నాగవంశి ప్రతిసారి అంత కాన్ఫిడెంట్గా కనిపించడానికి కారణం కూడా అదే అంటున్నారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.